అందరికీ నమస్కారం మిత్రులరా ఈ వైరస్ భయము ఇన్ఫెక్షన్ భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అందరికీ భయం భయంగానే ఉంది ఇది కాదు ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత దీని మించింది వస్తుంది అని చెప్పి న్యూస్ ఆల్రెడీ వస్తుంది ఇప్పటి నుంచే రోగనిరోధక శక్తిని మీరు పెంచుకోండి అని చెప్పి సజెషన్స్ కూడా వస్తుంది మరి రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఉన్నటువంటి కండిషన్లు దీని నుంచి బయటపడదాం ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసుకుందాం మనము అని చెప్పి చాలామంది ఈ కషాయాలు తాగడం మొదలు పెట్టారు కదా చాలామంది కషాయాలు తాగుతున్నారు అంటే ఈ జీలకర్ర వాము సొంఠి మిరియాలు దాల్చిన చెక్క ఇటువంటివన్నీ వేసి కొన్ని కషాయాలు తాగుతూ ఉన్నారు కానీ అవి కొంచెం హీట్ చేస్తాయి రోజు తాగలేం చాలామంది సిన్సియర్గా బలవంతంగా ఇష్టం లేకపోయినా కానీ తాగిన వాళ్ళు ఆ పైల్స్ ప్రాబ్లం చాలామంది కంప్లైంట్ చేశారు ఫైల్స్ వచ్చినట్టు బాగా హీట్ వచ్చి హీట్ బాయిల్స్ వచ్చేసి ఇటువంటి ఎందుకంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ హీట్ హీట్ ఉంది కాబట్టి ఇది రోజు కొంచెం ఘాట్ ఎక్కువ ఇవన్నీ స్పైసెస్ కాబట్టి స్పైసెస్ అండ్ కాండమెంట్స్ కాబట్టి ఇవి తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది డెఫినెట్గా రోజు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఏదో వారం రోజులు పది రోజులు అంటే చేస్తారు కానీ మరి నెలల తరబడి చేయాలంటే దాని కడుపులో మంట ఇటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి మరి రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే ఇలా వైరస్కి బ్యాక్టీరియాలకి అగనిస్ట్గా పనిచేసి మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే వీటన్నిటిలాగా పనిచేసే ఒకే ఒక ఐటెం ఉంది బొప్పాయి పండు నిజంగా బొప్పాయి ఇవన్నీ చేసేటువంటి పని ఒక బొప్పాయి ఒకటే చేస్తుందండి ఎందుకంటే బొప్పాయిలో చాలా విటమిన్స్ ఉంటాయి ఇవన్నీ కలిసి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి బొప్పాయి కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఈ స్పైసెస్ ఒక్కసారిగా పెంచుతాయి హీట్ లెవెల్స్ బాడీలో అందుకని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కానీ బొప్పాయి అలా కాదు చాలా స్లోగా గ్రాడ్యువల్గా పెంచుతుంది ఎందుకంటే అవి తక్కువ అమౌంట్లోనే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంటెంట్స్ దాంట్లో ఉంటాయి ఆ తొందరగా డైజెస్ట్ అయిపోతే ఒక్కసారిగా రిలీజ్ అయిపోతుంది కానీ బొప్పాయి పండు మెల్లగా డైజెస్ట్ అవుతుంది దానివల్ల వచ్చేటువంటి హీట్ కూడా గ్రాడ్యువల్గానే ఉంటుంది అల్టిమేట్గా ఈ గ్రాడ్యువల్గా హీట్ పెరగడం వల్ల ఫ్లమ్ అనేది మెల్లమెల్లగా డ్రై అయిపోతుంది ఏదైనా అంతే కదండి పొయ్యి మీద మెల్లగా లో ఫ్లేమ్లో పెడితే మెల్లగా కాలుతుంది ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది తెలిసిందే కదా ఇది కూడా అంతే అదే జరుగుతుంది సో ఆ డేంజర్ నుంచి బయటపడాలంటే బొప్పాయి పండుని రెగ్యులర్గా తినాలి రెగ్యులర్గా తీసుకోగలిగితే దాంట్లో మనకు వైటమిన్ ఏ ఉంటుంది బిటా కెరోటిన్స్ అంటారు కెరోటిన్ అండ్ కెరోటినాయిడ్స్ ఉంటాయి అవి వైటమిన్ ఏ ఏం చేస్తుందంటే మీ ఐ సైట్గా మంచిది అలాగే మీ హార్ట్ ఫంక్షన్ కూడా బాగా పనిచేస్తుంది పంపింగ్ ఎఫెక్ట్ అనేది బాగా అవుతుంది అది తీసుకోవడం వల్ల దీంట్లో వైటమిన్ సి ఉంటుంది చాలామంది అనుకుంటారు ఈ సిట్రస్ ఫ్రూట్స్లోనే విటమిన్ సి ఉంటుంది అనుకుంటారు అంటే ఈ కమలాలు బత్తాయిలు ఈ మామిడికాయ లేకపోతే ఉసిరికాయ వీటిల్లోనే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అనుకుంటారు కానీ బొప్పాయిలో కూడా విటమిన్ సి ఉంటుంది ఈ వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల ఇది డయాబెటీస్కి అద్భుతమైన చికిత్స డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు మరీ పండింది కాకుండా కొంచెం దూరగా ఉన్నటువంటి బొప్పాయి తీసుకోవాలి పపాయి ఉంటుంది దాంట్లో సో ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది ఇన్సులిన్ అనేది యాక్టివేట్ అవుతుంది హైపర్ యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అయితే ఏంటి మన బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్ షుగర్ని తొందరగా డైజెస్ట్ చేసేసి సెల్ లోపలికి పంపించేస్తుంది అప్పుడు బ్లడ్లో షుగర్ అనేది ఉండదు ఆ విధంగా ఇది డయాబెటీస్ని చాలా ఈజీగా కంట్రోల్ చేస్తుంది మిగతా ఫ్రూట్స్ తీసుకోవాలా లేదా అని డౌట్గా ఉంటారు కానీ డయాబెటీస్ వాళ్ళు బొప్పాయి పండు ఫ్రీగా తీసుకుంటారు తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు ఎందుకంటే ఈ కెపాసిటీ దానికి ఉంది కాబట్టి అలాగే దీంట్లో వైటమిన్ ఈ కూడా ఉంటుంది విటమిన్ ఏం చేస్తుందంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది విటమిన్ ఇ ఎక్కువ ఉంటే మీకు స్కిన్ హెల్త్ అనేది బాగా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అలాగే నర్వస్ సిస్టాన్ని యాక్టివ్గా ఉంచుతుంది కాళ్ళు లాగడాలు ఈ లెక్కడాలు మంట మండడాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు విటమిన్ ఈ అనేది అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో బీ కాంప్లెక్స్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనకు కాళ్ళు లాగడాలు తిమ్మిల్ లెక్కడాలు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు రెండు కన్ఫ్యూషన్ అది విటమిన్ ఈ డెఫిషియన్సియా లేకపోతే బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీయా ఎవరు చెప్పలేరు కరెక్ట్గా అటువంటి వాళ్ళు అది బీనా సీనా బీనా ఈనా అని కన్ఫ్యూషన్లో ఉంటే బ్లైండ్గా మీరు చేయాల్సిన పని బొప్పాయి తినేడు బొప్పాయి తింటే దీనిలో బీ కాంప్లెక్స్ విటమిన్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం విటమిన్ ఈ కూడా వస్తాయి కాబట్టి మీ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయిపోతుంది గుడ్ డైజెస్టివ్ ఇప్పుడు హోటల్స్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో అపటైజర్స్ అని చెప్పి సూప్లు ఇస్తుంటారు స్టార్టర్స్ అంటే ఆకలి ఎక్కువ అవుతుంది ఎక్కువ తింటారు అని చెప్పి ఇస్తుంటారు అటువంటి స్టార్టర్ లెక్క పనిచేసేది బొప్పాయి పండు మీరు ఎప్పుడైనా సరే అన్నం తినబోయే ముందు ఒక పది పదిహేను నిమిషాల ముందు బొప్పాయి పండు తినండి ఒక రెండు ముక్కలు మరీ ఎక్కువ అక్కర్లేదు రెండు మూడు ముక్కలు బొప్పాయి పండు తిని వెయిట్ చేసి అప్పుడు మీరు అన్నం తినండి తీసుకుంటే ఫుడ్ తీసుకుంటే అన్నం అన్నగానే ఏదైనా సరే మీ ఇష్టం తీసుకుంటే ఇది స్టార్టర్ లెక్క పనిచేస్తుంది ప్రాపర్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని సెక్రెట్ చేసి పెడుతుంది మీ తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండానే ఉంటాయి అందులో బొప్పాయిలో ఉండేది సాల్యుబుల్ ఫైబర్ అంటాం అంటే ఫైబర్లో రెండు రకాలు సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ అంటే అబ్జార్బుల్ నాన్ అబ్జార్బుల్ అంటారు దాన్ని సో మనకు మునగ మునక్కాయలో కనిపించేది నాన్ అబ్జార్బుల్ అది ఫైబర్ లెక్క పనిచేస్తుంది కానీ బొప్పాయిలో ఉండేది అబ్జార్బుల్ లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది ఆ ఫైబర్ అది తీసుకోవడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎప్పటి రాదు మీరు తీసుకుంటే అలాగే కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ తగ్గిస్తుంది ఇది వెళ్ళి కొలెస్ట్రాల్ మాలిక్యూల్తో మింగిల్ అయిపోయి కొలెస్ట్రాల్ని లోపలికి పీల్చుకోనీయకుండా చేస్తుంది అందుమూలంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి మీ బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ కాకుండా చూస్తుంది ఇది ఫ్యాట్ ఫ్లేక్స్ అనేది డిపాజిట్ అయితే అథెరోస్క్లెరోసిస్ అంటారు ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది బైపాస్కి వెళ్తారని చెప్తారు కదా అటువంటి ప్రాబ్లం రాకుండా ముందు నుంచి మీరు చూసి బ్లడ్ సర్క్యులేషన్ ఈక్వల్గా బాడీలో స్పీడ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే బొప్పాయి పండును మించిన వేరే పండే లేదు అంత బాగా పనిచేస్తుంది ఇది కాబట్టి దీన్ని రెగ్యులర్గా తీసుకోవాలి అలాగే స్కిన్ హెల్త్ కూడా ఇది మంచిది ముందే చెప్పాం మనం విటమిన్ ఈ రిచ్ ఉంటుంది కాబట్టి ఇది స్కిన్ హెల్త్కి చాలా మంచిది బొప్పాయి పండులో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా పనిచేస్తుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు మెమరీ పవర్ పెరుగుతుంది దీన్ని తీసుకోవడం వల్ల ప్లస్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాకపోతే బొప్పాయి బండి మరీ విపరీతంగా తినొద్దు అతి సర్వత్ర వర్జేత్ ఏది అతి అయినా ప్రమాదమే ఎందుకంటే ఇది కొంత తీసుకుంటే ఓకే మరీ విపరీతంగా తిన్నారనుకోండి ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది మరీ భరించలేనంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అలా కాదు చాలామంది నాకు హీట్ చేస్తుందని చెప్పి దీన్ని అవాయిడ్ చేస్తారు మిత్రులారా చెప్పేది ఒకటే ఎక్కువ ఓవర్గా తింటే చేస్తుంది ఒక ముక్క రెండు ముక్కలకి ఏమీ కాదు రోజుకి ఒక వంద గ్రాములు తినొచ్చు ఎటువంటి మీది హీట్ బాడీ అయినప్పటికీ కూడా ఇది తీసుకోవచ్చు ఏం కాదు ఉష్ణం ఉష్ణేన శీతలం ఆయుర్వేదాలు చెప్తారు ఉష్ణానికి ఉష్ణమే విరుగుడు మీకు ఎప్పుడైనా బాగా బాడీ వేడి చేసింది అనుకోండి అప్పుడు తాగాల్సిన సన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళు తాగండి మీ యూరిన్ వేడిగా వచ్చేస్తుంది మీ బాడీలో ఉష్ణం బయటికి వెళ్ళిపోతుంది ఆ ఎఫెక్ట్ న్యాచురల్గా జరిగేది కేవలం ఈ బొప్పాయి బొప్పాయి తీసుకుంటే అందుకే సమ్మర్లో ఉష్ నీకు బొప్పాయి పండు వస్తుంది ఆల్రెడీ వేడి ఉంది కదా ప్రకృతి ఏం చేస్తుంది బొప్పాయి పండు సమ్మర్లోనే ఎక్కువ ఇస్తుంది అది తింటే వేడి తగ్గుతుంది నా పిల్లలు చల్లగా ఉంటారు అని ప్రకృతి కోరుకుంటుంది అలాగే బొప్పాయి ఆకు బొప్పాయి ఆకుని మన బాడీలో ప్లేట్లెట్స్ తగ్గితే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు బొప్పాయి ఆకుని గ్రైండ్ చేసి ఆ జ్యూస్ తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి ప్రూవ్డ్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది దానికి కాబట్టి దీంట్లో ఫ్లేవోమైన్స్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి స్కిన్ గ్లో అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈవెన్ క్యాన్సర్స్ రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది ట్యూమర్స్ అంటే మీకు ఫైబ్రోయిడిన ఫైబ్రోయిడిన ఆఫ్ ద బ్రెస్ట్ అంటారు బ్రెస్ట్లో ట్యూమర్ ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా బొప్పాయి పండు తీసుకుంటే వాళ్ళ ట్యూమర్ షింక్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి రెగ్యులర్గా తీసుకుంటే మీకు క్యాన్సర్ అటాక్స్ అనేటివి ఎప్పుడూ కావు బొప్పాయి పండునే తినండి మళ్ళీ జ్యూస్ తీసి బొప్పాయి జ్యూస్ తాగుతానంతు దానివల్ల షుగర్ లెవెల్స్ హైక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండే బొప్పాయి పండు లెక్కే తినాలి పండులాగా తినమనే బాడీ పండుని క్రియేట్ చేస్తుంది లేకపోతే బొప్పాయి జ్యూసే క్రియేట్ చేసి ఉండేది కదా ప్రకృతి చేయని పని మనం చేయొద్దు దీంట్లో పొటాషియం బాగా ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకు స్ట్రోక్స్ లాంటివి రాకుండా ఉంటాయి హార్ట్కి సంబంధించిన స్ట్రోక్స్ రావు ఎప్పుడు అలాగే ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది మనం మొదలుపెట్టిందే దానికి ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ పెంచుతుందని ఎందుకంటే కెరోటినాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది కాబట్టి మిత్రులరా కేవలం వేడి చేస్తుంది అని ఒక్క మాట మీకు వేడి చేస్తే ఎక్కువ నీళ్ళు తాగనండి తప్పేముంది మీరు తీసుకునే మొత్తం యాభై కిలోలు అరవై కిలోలు మీ బాడీకి వంద గ్రాములు తీసుకునేటువంటి బొప్పాయి వేడి చేస్తుందా ఎక్కడుందండి అది పోతుంది మన బాడీలోనే ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంది దాంట్లో వాటర్ ఉంది కాబట్టి మీరు వేడి చేస్తుంది అని దాన్ని అవాయిడ్ చేస్తే దానివల్ల వచ్చేటువంటి ఇన్ని బెనిఫిట్స్ని మిస్ అయిపోతారు మీరు దాన్ని పక్కన పెట్టండి వేడి చేసే బాడీ వేడి తత్వం ఉందా మీకు బొప్పాయి పండు తినండి కావాలంటే మంచిగా తాగండి నష్టం లేదు ఇంకా కాల్షియం కూడా యాడ్ చేసినట్టు ఉంటుంది నీళ్ళు తాగండి వేడి చేసిందని ఏ పదార్థాన్ని వదలొద్దు బొప్పాయి పండుగనే కాదు ఏ పదార్థాన్ని కూడా వేడి చేస్తే దాన్ని వదలొద్దు వేడి చేస్తే నీళ్ళు తాగితే సరిపోద్ది సబ్జాగింజాని తాగండి బార్లీ వాటర్ తాగండి అది కవర్ అయిపోద్ది కదా మీరు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ బొప్పాయి పండు తిన్నారా టూ ఫిఫ్టీ లీటర్ బార్లీ వాటర్ తాగండి సరిపోద్ది మీకు టేస్ట్ నచ్చలేదు అనే విషయం మీద పక్కన పెట్టి దానికి ఒక సాకు ఎదుగుతుంటే మాత్రం నేనేం చేయలేను కానీ బట్ వేడి చేస్తుందనే విషయంతో మాత్రం దీన్ని పక్కన పెట్టొద్దు అలాగే ఈ కషాయాల మీద కన్నా డిపెండ్ అయ్యేదానికన్నా కూడా బొప్పాయి పండు మీద డిపెండ్ కావడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనలో రోగ శక్తి మాత్రం బాగా పెరుగుతుంది ఈ చిన్న చేంజ్ మీ లైఫ్ స్టైల్లో చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఫ్రీ కన్సల్టేషన్స్ అవుతూ ఉంటాయి అక్కడ మీరు అతిథులుగా రావచ్చు ప్రకృతి ఆహారం కూడా అందించబడుతుంది మీకున్నటువంటి ఆరోగ్య సమస్యని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం నమస్కారం